కొంగు బంగారం తిరుమల శ్రీవారి సోదరి మహిమాన్విత శక్తి కలిగిన గ్రామదేవతగా, పిలిస్తే పలికే దైవంగా, కోరిన కోరికలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టం పూర్తయింది. ఆలయ అధికారులు తొలుత గంగమ్మ ఆలయంలో స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేయగా, భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ నీరాజనాలు అందుకున్న గంగమ్మ పేరంటాల వేషధారణలో ఆలయానికి చేరుకుంది. గంగమ్మ జాతరలో ముఖ్య ఘట్టంగా భావించే నప్పరంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున పొంగళ్లు పెట్టారు. మంగళవారం తెల్లవారుజామునే గంగమ్మ మూల విరాట్కు పసుపు, కుంకుమ, చందనం, పాలు, పెరుగు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తర్వాత పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు అలంకరించారు. బంగారు ముఖ బింబంతో అమ్మవారు కాంతులీనారు. వజ్రాల కిరీటంతో చూడముచ్చటగా కనిపించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తులు గుడి ఆవరణలోనే జాగారం చేశారు. బుధవారం తెల్లవారుజామున గంగమ్మ మట్టి విగ్రహానికి చెంపనరికే కార్యక్రమం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. బంకమట్టి గడ్డితో తయారు చేసిన ఈ విశ్వరూప మృతికను ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం అనాదిగా వస్తుండటంతో మృతిక తీసుకోవటం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.